D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలో సమరానికి సై అంటున్న సిద్ధ మాగుడ్డ, ఇటు బూచేపల్లి అటు ఎవరు అని దర్శి నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అయితే మరో ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ జనసేన పొత్తు అభ్యర్థి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు అయినా మాగుంట కొడుకు రాఘవరెడ్డి అయినా ఉండొచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొత్తు ప్రకటన ఎప్పుడు, పోటీ చేసే నాయకుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు దర్శిలో బాహుబలి కట్టప్ప సీన్ కంటే హాట్గా మారిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు గాని రాఘవరెడ్డి గాని వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓవైపు బూచేపల్లి ఎన్నికల సమరంలో దూసుకుపోతుంటే టీడీపీ జనసేన పార్టీలు మాత్రం అభ్యర్థి కోసం వెతుక్కునే పరిస్థితులలో వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుందని టీడీపీ వర్గీయులు ఆశిస్తున్నారు. అయితే సిద్ధగాని రాఘవరావు గాని వస్తే బూచేపల్లికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి, D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.